हेलो, वेलकम टू गिन मन तेलुगु। प्लीज़ लाइक माय वीडियो, सब्सक्राइब एंड शेयर। मैं मार्केट न्यूज़ लोके वेल्ले मुंदु नेनु एदैना रेगुलर गा वीडियो अपलोड चेयनंडि। एदैना पक्का न्यूज़ उंटे अपलोड चेस्तानु। इंकोटि एंटंटे नेनु पोजिशनल ट्रेडर अंडि। याक्चुअल गा एदैना न्यूज़ उन्नप्पुडु अलानै नेनु ट्रेड चेस्तानंडि। नेनु चेसेटप्पुडु अयिते वीडियो खच्चितंगा नेनैते अपलोड चेस्तानंडि। ई रोज अयिते मनं जेबीएम ऑटो गुरिंचि तेलुसुकुंदामंडि। याक्चुअल गा जेबीएम ऑटोलो स्टाक स्प्लिट उंदंडि, अदि ఎలా ఉంది డీటెయిల్స్ ఏంటంటే అయితే వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తానండి. మీరు చూడొచ్చు ఇక్కడ 19th నవంబర్ రోజు అయితే మనకి, అంటే 19th నవంబర్ రోజు అయితే మనకు అయితే వాళ్ళు క్లిక్ చేశారండి జేబీఎం ఆటో వాళ్ళు. యాక్చువల్గా ఏముందంటే ఇక్కడ మీరు నేను మార్క్ చేసిన సర్కిల్లో మీరు ఇక్కడ చూడొచ్చు 8th డిసెంబర్ రోజు అయితే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారండి. బోర్డు మీటింగ్ ఉందండి. ఆ బోర్డ్ మీటింగ్లో అయితే వాళ్ళు స్టాక్ స్ప్లిట్ చేయాలనే ప్రపోజల్ అయితే ఉందండి. యాక్చువల్గా ప్రజెంట్ అయితే ఉన్న స్టాక్ని దీని విలువ గురించి దీని ఫేస్ వాల్యూ 5 రూపీస్ చేస్తామని చెప్పారండి. ఈ టైంలో దీన్ని ట్రేడ్ తీసుకోవచ్చా వద్దా అనే దాని గురించి అయితే నేను వీడియో చేయాలనుకుంటున్నానండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో అయితే ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో నేను కంపెనీ ఏం చేస్తుంది, వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళ ప్రాఫిట్స్ అండ్ లాస్ గురించి చెప్తానండి. దయచేసి వీడియో అయితే మొత్తం చూసే ప్రయత్నం అయితే మీరు చేయండి. జేబీఎం ఆటో వాళ్ళ బిజినెస్ విషయానికి వస్తే, వాళ్ళు ఆటో కంపెనీస్ అండ్ సిస్టమ్ టెక్నాలజీ అందులో ఒక భాగం అండి. వాళ్ళు మీరు చూస్తే వాళ్ళు ఎన్విరాన్మెంట్ మేనేజ్ కోసం కూడా వెల్త్ సర్వీస్ ఉందండి వాళ్ళది. అండ్ అలాగే ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళది ఉందండి. వీళ్ళైతే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే వాళ్ళు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అండి, తెలుసు కదండి, ఇది ఒక సోలార్ ఎనర్జీ. వీళ్ళు అటు సైడ్ కూడా వీళ్ళైతే ఉన్నారండి. వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్ కింద వీళ్ళు పథకం అంతా చేస్తున్నారు. ఇంకోటి ఈవీ ఎకో సిస్టమ్స్ అండి, టోటల్ వెహికల్స్కి అన్నిటికైతే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఛార్జింగ్ ప్రొవైడ్ చేసే స్టేషన్లు అయితే వీళ్ళు పెట్టబోతున్నారు. అండ్ మీరు చూడొచ్చు ఎలక్ట్రికల్ వెహికల్స్ అండి, వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా చూస్తారు. యాక్చువల్గా ఈ షేర్ పెరగడానికి మెయిన్ కారణం ఈవీ వెహికల్ భూమి కూడా కావచ్చండి. యాక్చువల్గా 200 ఉన్న షేర్లు 1000 రూపాయలకి వన్ ఇయర్లో ఎందుకు వెళ్ళిందంటే కారణము ఈవీ వెహికల్స్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చండి. వీళ్ళైతే నెక్స్ట్ జనరేషన్ మొబిలిటీ బస్సులు అయితే వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. యాక్చువల్గా నేను వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే 9:48 అయితే ప్రీవియస్ క్లోజ్ అండి. అండ్ డే రేంజ్ చేసి 881 నుంచి 979 మధ్యలో అయితే ఉందండి. యాక్చువల్గా మార్కెట్ పన్నందుకు అయితే ఇది పడిందండి. 1 ఇయర్లో హైయెస్ట్ కనుక రేట్ కనుక చూసుకుంటే 224 లో అండి, 979 హై అండి. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 42.57 బిలియన్ ఉందండి. ఇది చూడొచ్చు దీని పీ రేషియో కూడా 46.27 అయితే ఉందండి. మీరు ఇక్కడ చూడొచ్చు క్వార్టర్లీ రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు మీరు. యాక్చువల్గా సెప్టెంబర్ 2020 నుంచి సెప్టెంబర్ 21 వరకు చూసుకుంటే ప్రతి నెల అయితే ఇది వాళ్ళ ఇన్కమ్ అయితే పెరుగుతూ వెళ్ళిందండి. ఇందుకు కూడా షేరు పెరగడానికి ఇది కూడా ఒక రీజన్ అండి. స్క్రీనర్ అనే సైట్లో ఉన్న విషయం ప్రకారం ఏంటంటే జేబీఎం ఆటో యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. మీరు చూడొచ్చు ప్రజెంట్ అయితే దీన్ని ఫేస్ వాల్యూ అయితే 5 రూపీస్ ఉందండి. నేను ఇందాక చెప్పాను కదా ఫేస్ వాల్యూ స్ప్లిట్ చేశారండి. దీని ఫేస్ వాల్యూ ఇప్పుడు ఎంత అయ్యేదని తెలియదు. ఆ న్యూస్లో తెలుస్తుందండి. ఇంకా నాకు తెలిసి 5 ఉంది కాబట్టి 1 చేస్తారా 2 ఎంత చేస్తారా అనేది మాత్రం ఆ మీటింగ్లో అయితే మనకు తెలుస్తుంది. మీరు ఇక్కడ చూడవచ్చు అబౌట్లో చూస్తే జేబీఎం ఆటో ఈజ్ ఎంగేజ్ ఇన్ ద ఆటోమేటివ్ బిజినెస్ దట్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సెల్స్ షీట్స్ మెటల్స్ కంపోనెంట్స్ టూల్స్ డైస్ అండ్ మౌల్స్ అండ్ బిజినెస్ ఇంక్లూడింగ్ సేల్స్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ యాక్సరీస్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఆఫ్ ప్రొసెస్ అని ఇందు చెప్పంటే వీళ్ళు వాళ్ళ కంపెనీ యొక్క డీటెయిల్స్ పెట్టారని చెప్పారండి. వీళ్ళు కీ పాయింట్లు అయితే ఆటో కంపెనీ సెగ్మెంట్లు అయితే 75% అయితే వాళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చండి. మీరు చూడొచ్చు లాస్ట్ 1 ఇయర్లో ఇది మ్యాప్ అయితే నేను మీకోసం క్యాప్చర్ చేసి పెట్టడం అయితే జరిగిందండి. మీరు చూడొచ్చు యాక్చువల్గా కింద 50 DMA 200 DMA ఉన్నాయి కదండి. యాక్చువల్గా అవి మూవింగ్ యావరేజెస్ అండి. మీకు చూపించడం కోసం వాళ్ళే పెట్టాను. మీరు చూడొచ్చు కింద ఉండేది అది 50 డేస్ మూవింగ్ యావరేజ్ అండి. సెకండ్ లైన్ వచ్చేసి 200 మూవింగ్ యావరేజెస్. ప్రజెంట్ బ్లూ కలర్లో ఉండేది మాత్రం అది షేర్ యొక్క వాల్యూని చూపిస్తుందండి. మీరు ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్లో ఉన్నాయి కదండి, అది షేర్ యొక్క వాల్యూమ్స్ అండి. వాల్యూమ్స్ ఎప్పుడెప్పుడు పెరిగాయని కూడా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. కంపెనీ చూస్తే గుడ్ క్వార్టర్ రిజల్ట్ వచ్చింది, కానీ బ్యాడ్స్ కూడా చాలా ఉన్నాయి. మేము షార్ట్ టర్మ్ కోసం కదండి, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా వీళ్ళు ఏ కంపెనీలతో మనం మార్కెట్లో ఉన్న ఏ కంపెనీలతో వీళ్ళు మనం పోల్చుకోవచ్చు అంటే, ఇప్పుడు ఇది ఒక కంపోనెంట్స్ కంపెనీ కదండి, వీళ్ళ కంప్యూటర్స్ కూడా మార్కెట్లో ఉంటారు కదండి. అందులో చూస్తే కనుక మీరు మదర్ సన్ సుమి కానీ
మీరు చూస్తే మిగతా షేర్స్ అన్నీ బాగానే తక్కువ ఉన్నాయి కానీ ఇది కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంది. మీరు చూడవచ్చు 8th ప్లేస్లో ఉంది ఇది కంపెనీ అయితే. మీరు మా ఇది యాక్చువల్గా మీరు ఇందులో చూస్తే కనుక 8 నెంబర్లో అయితే మన జేబీఎం ఆటో ఉందండి. ఇక్కడ మీరు చూడవచ్చు ఇది 8లో ఉందంటే యాక్చువల్గా ఇది ఏ బేస్ మీద వాళ్ళు ఇచ్చారంటే మార్కెట్ క్యాప్ బేస్ ప్రకారం అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ పైనుంచి మార్కెట్ క్యాప్ అయితే తగ్గుతుందండి. యాక్చువల్గా మార్కెట్ క్యాప్ పరంగా చూసుకుంటే ఈ కంపెనీ అయితే 8 నెంబర్లో ఉందండి. అంటే మీరు చూడవచ్చు క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా ఇయర్ అండ్ ఇయర్ పోస్ట్ చేసిన క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మీరు ఇందులో గమనించవచ్చు. సేల్స్ అండ్ 2018 నుంచి 2020 వరకు వాళ్ళు సేల్స్ ఎలా ఉన్నాయని చెప్పేది అయితే మనం ఈ దీనిలో చూడవచ్చు. మీరు బాగా గమనిస్తే కనుక సేల్స్లో చూస్తే కనుక మీరు గమనించవచ్చు ఇక్కడ జూన్ 2020 ఆ టైంలో మాత్రం తగ్గాయి. ఎందుకు తగ్గాయంటే ఆ టైంలో కరోనా ఇంపాక్ట్ ఉంది కదా, ఆ ఇంపాక్ట్ తర్వాత అయితే కంటిన్యూస్గా అయితే వీళ్ళ సేల్స్ పెరగడం జరిగింది. మీరు చూస్తే కనుక లాస్ట్ డిసెంబర్ 20 నుంచి అయితే వీళ్ళది కంటిన్యూస్గా పెరగడం జరిగిందండి. వీళ్ళ సేల్స్ అందుకోసమే షేర్ కూడా పెరుగుతుందండి. ఏదైనా సరే మంచి కంపెనీ అయితే కనుక వాళ్ళ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ పెరగకపోతే వాళ్ళ షేర్ రేట్స్ కూడా పెరుగుతాయండి. ఇంకా మీరు ఇక్కడ చూడవచ్చు ఆపరేషన్ మార్జిన్, పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇవల్ల చూడవచ్చు. యాక్చువల్గా లాంగ్ టర్మ్ వాళ్ళకి అయితే ఉపయోగపడతాయండి, షార్ట్ టర్మ్ వాళ్ళకి పెద్దగా ఉపయోగపడడం. మీరు ఇక్కడ ఇది చూడవచ్చు కంపెనీ కూడా సేల్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ మొత్తం చూస్తుందని, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇవల్ల ఇందులో ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూడొచ్చు నెట్ ప్రాఫిట్ కూడా కంటిన్యూగా 14కి ఇప్పటికీ సేమ్ ఉందండి. కాకపోతే 2020 మార్చిలో మాత్రం ఎక్కువ ఉందండి వీళ్ళ నెట్ ప్రాఫిట్, అందుకోసం ఆ టైంలో షేర్ ర్యాలీ చేసింది, అందుకోసం వాళ్ళకు స్టాక్స్ బిల్డ్ చేయడం జరిగిందండి. మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న దీంట్లో కంపెనీ యొక్క కంప్లీట్ గ్రోత్ అండ్ సిఏజీఆర్ డీటెయిల్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, స్టాక్ సిఏజీఆర్, కాంపౌండ్ గ్రోత్ మొత్తం అయితే మీరు ఇందులో గమనించండి. బ్యాలెన్స్ షీట్ చూస్తే కూడా షేర్ క్యాపిటల్ ఇవల్ల షార్ట్ టర్మ్ కోసం అయితే ఉపయోగపడవండి. మనం ప్రజెంట్ అయితే షార్ట్ టర్మ్ పర్పస్ చెప్తున్నాం కదండి. ఇవండి మనకి ఇలా ఉన్నాయి. అయితే మనం రెగ్యులర్గా చెక్ చేసేది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కదండి. యాక్చువల్గా ఇప్పుడున్న టోటల్ 61.96% అయితే వీళ్ళైతే టాప్లో ఉన్నారండి. ఎస్ఎంసీ క్రెడిట్స్ అండ్ A2Z సెక్యూరిటీస్, హ్యాండ్స్ హోల్డింగ్, జేబీఎం బిల్డర్స్ వీళ్ళంతా వాళ్ళ కంపెనీ యొక్క సపరీస్ అండి. వాళ్ళకే దీనిలో ఎక్కువ ఆట ఉంది. మనం దీనిలో చెప్పుకోదగ్గ ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎవరు లేరండి. పబ్లిక్లో చూస్తే గాన ఈ మూడు జీల్ ఇంపెక్ అండ్ ఎమిటీ ఇన్ఫోటెక్ అండ్ అనిల్ కుమార్ గోయల్ అండి, వీళ్ళు మాత్రమే దీనికి మెయిన్గా పబ్లిక్ వాటర్ అయితే ఉన్నది. ఇలా చెప్పుకోదగ్గ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాళ్ళ డేటా అయితే ఇందులో మనకు అప్డేట్ కాలేదండి. యాక్చువల్గా మనకి ఈ డేటా సెప్టెంబర్ 2021కి వచ్చిందండి. ఈ క్వార్టర్లో ఏమన్నా అప్డేట్ అయిందంటే కనుక నేను మళ్ళీ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో లింక్లో అయితే ఇస్తానండి. ఇదంటే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా ఇస్తాను. డిసెంబర్ నుంచి అయితే వీడియోస్ న్యూస్ ఉంటాయంటే ఆ టైంలో అయితే నేను కంప్లీట్గా రెగ్యులర్గా అయితే వీడియోస్ ఇస్తాను. మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటానండి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ మీరు కన్నా ఫాలో అవ్వండి. నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అండ్ నేను డైలీగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన డేటా కూడా అందులో పోస్ట్ చేస్తుంటానండి. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.